फ्रेंड्स अंदर की नमस्कार पट्टभद्रुल एन्निकलु पुरस्करिंचुकोनी केटीआर गारु तम राजकीय पार्टी अनुबंध संस्थैनटुवंटी टीआरएसवी विद्यार्थुलतो समावेशं पेट्टी नालुगु गोडल मध्यला वारु अवाकुलु चवाकुलु पेलता उन्नारु भारतीय जनता पार्टी मीद राजकीयंगा एदुरु दाड़ी चेस्तू ఒక నైరాశ్యంలో వారు సహనం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు పట్టభద్రుల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే ముందు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీ ప్రభుత్వం ఈ వర్గాల ఓటర్ల కోసం చేసింది ఏమిటో ముందు స్పష్టం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చదువుకున్నటువంటి విద్యావంతులు పట్టభద్రులు ఇవల తెలంగాణ రాకపూర్వము మన కొలులు దోచుకున్నారు మన రాష్ట్రం మనకు వస్తే మన బిడ్డల కొలువులు వస్తాయి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పిన మీరు మీ ఇంటికి మాత్రం అన్ని ఉద్యోగాలు తెచ్చుకున్నారు కానీ ఇవల ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు రాష్ట్రం ఏర్పడక పూర్వం 2014లో పట్టభద్రుల నిరుద్యోగ శాతం 7.3 ఉంటే గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్డ్ గ్రాడ్యుయేట్స్ 7.3% ఉంటే మీ నిర్వాకం వల్ల మీ వైఫల్యాల వల్ల ఖాళీలు భర్తీ చేయకుండా పదవి విరమణ చేసిన వాళ్ళ పట్ల కూడా ఆ ఖాళీలు భర్తీ చేయకుండా ఈ రోజు 27.7% పట్టభద్రులు నిరుద్యోగులుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నారు ఉన్నత విద్యను అభ్యసించి కొలువు లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారి ఈ రకంగా ఇవాల వారు నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతున్నారు అదే రకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాకపూర్వము 2014లో 7.3% అన్ఎంప్లాయ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటే ఈ రోజు మరి దాదాపు 31.3% ఇది మీ నిర్వాకం కాబట్టి వల మీకు పట్టభద్రుల ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నిరుద్యోగం పరిష్కరిస్తాము ఒక సంవత్సరం లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాల కాకి లెక్కలు చెప్తూ కేటీఆర్ గారు 132,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారు మాయ మాటలు చెప్తా ఉన్నారు ఇవాల 137,000 ఉద్యోగాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవి విరమణ చేసినటువంటి గంటా చక్రపాణి గారు కేవలం 30,000 నోటిఫికేషన్ ఇచ్చాము భర్తీ చేశామంటే అదనంగా 20,000 పోలీస్ కానిస్టేబుల్స్ భర్తీ చేశారు కానీ ఇవాల మీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో రెగ్యులర్ చేశాం 20,000 మంది ఈ రకంగా ఖాళీలు భర్తీ చేయకుండా మరి ఈ రోజు ఈ రకంగా మాయమాటలు చెప్తా ఉన్నారు వాస్తవంగా చూసినట్లయితే తెలంగాణలో 5 లక్షల పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి విభజన సందర్భంలో చెప్తే మొన్న బిస్వాల్ కమిటీ 192,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇంకా 120,000 కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేస్తున్నారు మీరు కొత్తగా ఏదైతే జిల్లాలు మండలాలు కమిషనరేట్లు పరిపాలన సౌలభ్యం పేరు మీద మీరు ఏర్పాటు చేశారో వారికి అదనంగా చూసినట్లయితే ఇంకొక 100,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఈ రకంగా ఎటు కాదన్నా 300,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు భర్తీ చేయకుండా పాలన ఏ విధంగా సాగుతున్నది పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేశారని అవుతున్నాను ఇవాళ మీరు పట్టభద్రులకు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మొన్న ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది 3,016 రూపాయలు నెలకిస్తామన్నారు ఇవాళ నిరుద్యోగ భృతి ఇవ్వలేని మీరు ఉద్యోగాలు కల్పించలేని మీరు పట్టభద్రులు నిరుద్యోగ యువత మీకు ఓటు ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను పట్టభద్రుల్లో ఉపాధ్యాయులు ఇవాళ చూస్తట్లయితే ఉపాధ్యాయులు
ఇవాల మొత్తం విద్యావ్యవస్థంతా కూడా నిర్వీర్యం చేసి ప్రాథమిక విద్యను లేదా ఉన్నత విద్యను బలహీన వర్గాలకు పేద ప్రజలకు ఆ విద్యను దూరం చేసి కార్పొరేట్ వ్యవస్థకు విద్యావ్యవస్థంతా కూడా ఈరోజు దారదత్తం చేసి ఏ రకంగా ఇవాల ఈ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము గాస్తా ఉన్నది ప్రభుత్వ పాఠశాలను మూతవేస్తా ఉన్నారు రేషనలైజేషన్ పేరు మీద టీచర్ స్టూడెంట్స్ రేషియో అనుగుణంగా విద్యార్థులైన నిపంతో కొన్ని వందలాది స్కూల్స్ ఇవాల మూసివేసి ఈరోజు మీ యొక్క ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థను ఏర్పాటు చేసే వ్యక్తి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇవాల యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏ స్థాయికి ఎదిగాడు ఆయన కానీ ఇవాల తెలంగాణ కోసం తెగించి కొట్టినటువంటి యువత విద్యార్థులు నిరుద్యోగులు మాత్రం ఇవాల బతుకులు భారంగా మారిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇవాల నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కేంద్రం రాజ్యాంగాన్ని మళ్ళీ సమీక్షిస్తా ఉన్నది రిజర్వేషన్ ఎత్తేసే ప్రమాదం ఉందని రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు ఇవాళ ఇవాళ మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరికి ఇవాళ మీరు మీ యొక్క పార్టీ నాయకులకు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు మంజూరు చేసి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసి పేద వర్గాలకు బలహీన వర్గాలకు బడుగు వర్గాలకు రిజర్వేషన్లు అమలుకు నోచుకోకుండా అనుమతిచ్చింది మీరైతే ఇవాళ మీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ డాక్టర్ మల్లారెడ్డి గారు అనేక మందికి ఇవాళ మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవాళ వారికి అనుమతులు ఇచ్చి అందులో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ లేకుండా కొనసాగుతుంది మీరా ఇవాళ మేమా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము 70 సంవత్సరాలు లేనటువంటి రిజర్వేషన్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కేంద్ర విద్యాలయంలో నవోదయాలయంలో సైనిక్ స్కూల్స్లో లా యూనివర్సిటీస్లో ఇవాళ మొదటిసారి 70 సంవత్సరాల తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి ఘనత ఖ్యాతి అది మోదీ ప్రభుత్వానికి దక్కుతుంది మీరేమో ఉన్న రిజర్వేషన్లు ఎత్తివేస్తూ ఇవాళ మీరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంటే ఇవాళ నాణ్యమైన విద్య ఇవాళ పేదలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి 70 సంవత్సరాలు లేనటువంటి రిజర్వేషన్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం వల్ల దాదాపు 60 నుంచి 70 వేల మంది మరి బలహీన వర్గాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ఆధీనంలోని విద్యా సంస్థల్లో ఇవాళ రిజర్వేషన్లు సౌకర్యం కల్పిస్తూ ఉన్నది ఇవాళ మీరు ఇవాళ టీచర్లు రాష్ట్రం ఏర్పడిన నోటిఫికేషన్ లేవు ప్రతి ఏటా కూడా 10-15 వేల టీచర్ల నియామకం డిఎస్సీ ద్వారా జరిగింది కానీ ఇవాళ టీచర్ల నియామకం లేకుండా ప్రతి అంశాన్ని కూడా పక్క రాష్ట్రంతో పోల్చుకుని మీరు ఇవాళ పక్క రాష్ట్రంలో 30-40 వేల టీచర్లు నియామకం చేస్తే మీరు ఒక్క టీచర్ కూడా ఇవాళ నియమించకుండా డిఎస్సీ నిర్వహించకుండా ఏ రకంగా ఇవాళ టీచర్లకు ప్రమోషన్ లేవు ట్రాన్స్ఫర్ లేవు పైపచ్చి ఇవాళ కరోనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు 3 మాసాలు జీతాలు సగం జీతం ఇచ్చి ఇప్పుడు వాగ్దాల పేరు మీద ఇంతవరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి మీ ప్రభుత్వానికి ఎందుకు టీచర్లు మీకు ఇవాళ ఓటు వేయాలని అడుగుతున్నాను ఇవాళ అందుకని ఇవాళ ప్రభుత్వం ఆధీనంలోటువంటి ఈ ఉపాధ్యాయులందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరా మమ్మల్ని ప్రశ్నించారని చెప్పి మొన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారిగా స్వాతంత్రం తర్వాత టీచర్లకు ఎన్నికల విధులు కూడా కల్పించినటువంటి మీరు ఎందుకు ఇవాళ మీకు ఆ ఉపాధ్యాయులు ఓటేయాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ కరోనా నిపంతో 3 నెలల జీతమే కాదు ఆ రకంగా మరి స్కావెంజర్లు కూడా కరోనాలో మానేసిన వాళ్లకు ఇప్పటి వరకు బడులు పాఠశాలలు తెరిచారు స్కావెంజర్ నియామకం లేదు అంటే ఇవాళ ఉపాధ్యాయులే పాఠశాలను ఊడ్చుకునే దుస్థితి వస్తూ ఉంటే ఏ రకంగా ఇవాళ మీరు ఉపాధ్యాయులకు మేలు చేశారు ఈ వర్గాలకు చేసిందేమో చెప్పి ఓట్లడగాల్సిందిగా నేను కేటీఆర్కు ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను టీచర్లను ఇవాళ పూర్తిగా మరి వాళ్ళ వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కనీసమైనటువంటి రక్షణ లేకుండా ట్రాన్స్ఫర్స్ లేవు ప్రమోషన్స్ లేవు జీతాలు సకాలంలో లేవు కేజీ టు పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ విద్య అని చెప్పిన మీరు ఇవాళ అద్దె భవనాల్లో ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెలిబుచ్చుతో ఏ రకమైన నాణ్యమైన విద్య ఈ పేద వర్గాలకు అందిస్తున్నారో ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఇవాళ ఉమ్మడి సర్వీస్ రూల్స్ కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయాలు తీసుకొని అది వర్తింపజేయాలంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఉమ్మడి సర్వీస్ రూల్స్ మరి అందుబాటులో లేకపోవడం ఈ అమలుకు నోచుకోకపోవడం వల్ల టీచర్గా ఉన్నటువంటి నియామకమైన వ్యక్తి టీచర్గా రిటైర్ అయ్యే పరిస్థితి 20 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేస్తే కూడా ప్రమోషన్స్ లేవు ఇది మీ నిర్వాహకం
ఈ రాష్ట్రంలో పర్యవేక్షకులుగా ఉండేటువంటి ఎంఈఓలు డీఓ పోస్టులు 90% ఖాళీగా ఉన్నాయి. ఇవాళ ఏ జిల్లాకు 22 జిల్లాల్లో డీఓలు లేరు, ఇవాళ ఎంఈఓలు లేరు, ఇవాళ డైటు ఎస్సీఆర్టీలో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ లేరు, యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణలో 61% ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇవాళ లెక్చరర్ లేరు, రీడర్ లేరు, డీన్స్ లేరు, వైస్ ఛాన్సలర్ లేరు, పాలకా మండలి లేదు. ఏ రకమైనటువంటి విద్యా వ్యవస్థను ఇవాళ తెలంగాణ కొనసాగుతుంది? న్యాక్ గుర్తింపుకు నోచుకోకుండా ఇవాళ విశ్వవిద్యాలయాలు ఉన్నాయంటే ఎందుకు ఇవాళ మీరు ఈ యొక్క మరి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మరి వాళ్ళు మీకు ఓటు వేయాలని చెప్పి అడుగుతున్నాను. అంతేకాకుండా ఇవాళ 95% మండలాల్లో మరి ఈరోజు హెడ్ మాస్టర్లే ఇవాళ అదనపు ఎంఈఓ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి ప్రభుత్వ పాఠశాల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నత వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలకు దారాదత్తం చేసి బలహీన వర్గాలకు రిజర్వేషన్ లేకుండా చేస్తూ మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సర్వశిక్ష అభియాన్ పేరు మీద ఇవాళ నిధులు కల్పిస్తూ ఉన్నది. స్కూల్ గ్రాంట్స్, మెయింటెనెన్స్ గ్రాంట్స్, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనానికి నిధులు ఇస్తూ ఉంటే దాన్ని సక్రమంగా వినియోగం చేసుకోకుండా దారి మళ్లిస్తున్న మీ ప్రభుత్వం, మీరు ఇవాళ ఈ యొక్క టీచర్ల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందని అడుగుతున్నాను. ఇవాళ మరొక వర్గం ఈ గ్రాడ్యుయేట్స్లో ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు 2018లో మీరు పిఆర్సీ ఇవ్వాల్సినది ఇంతవరకు ఇవ్వకపోవడం వల్ల నిజంగా 2018లో పిఆర్సీ ఇచ్చినట్టయితే అనేక మంది వాళ్ళ పదవీ విరమణ చేశారు. వాళ్ళ పెన్షన్ పెరిగి ఉండేది, వాళ్ళ పెన్షన్లో అదనపు భత్యం వచ్చే ఉండేది. కానీ వాళ్ళ పిఆర్సీ లేదు, కనీసం ఇంటరిమ్ రిలీఫ్ లేదు. కానీ పక్క రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిఆర్సీ లేకుండా ఇంటరిమ్ రిలీఫ్ 27% ఇస్తే మీరు ఈరోజు కనీసం పిఆర్సీ పేరు మీద కాలయాపన చేసి మొన్న ఆ యొక్క సంఘం సిఫార్సు చూస్తూ ఉంటే ముష్టి 7.5% ఇవాళ నేను ప్రకటిస్తా ఉంటే ఇదేనా బంగారు తెలంగాణ? సకల జనల సమ్మె పేరు మీద ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని రకాలైనటువంటి ఉద్యోగులు సమ్మె చేసి అపురూపమైనటువంటి ఆ సమ్మెకు తెరదీసి తెలంగాణ సాధన కోసం దోదపడితే ఇవాళ మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఫ్రెండ్లీ అని చెప్పే మీరు ఇదేనా మీ ఫ్రెండ్లీ అని అడుగుతున్నాను. ఇవాళ కనీసం వాళ్ళకి ఇవాళ ఐఆర్ ప్రకటించకుండా పిఆర్సీ వర్తింపజేయకుండా 7 సంవత్సరాలు కావస్తున్నది ఇవాళ. కాబట్టి ఇవాళ ఎందుకు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ ఓట్లేదు? ఏదో కొంతమంది తాబేదారులు, ఉద్యోగ సంఘాల నాయకులు తమ స్వార్థం కోసం వాళ్ళని మచ్చిక చేసుకొని ఇవాళ ఆ రకంగా వేధిస్తూ ఉంటే ఇవాళ మంత్రులు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీచర్లు మీరు మాకు ఓటేయకపోతే 3 సంవత్సరాలు మేమే ఉంటాం, టీఆర్ఎస్కు ఓటేయకపోతే అంతకంటే దుర్మార్గమైన చర్య ఉండదని ఇదేనా మీ ప్రజాస్వామ్యం అడుగుతున్నాను. ఇవాళ ఇదేనా మంత్రుల వ్యవహారం? ఎందుకంత ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఇవాళ ఏదో 2 సార్లు గెలవంగానే మిడిసి పడుతున్నారని చెప్పి, అయ్యా ఇవాళ 2 సార్లు కాదు దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచారని చెప్పి పదే పదే హేళన చేస్తున్నాం. దుబ్బాకలో బీజేపీ గెలిచింది 500తో కాదు 1500 ఓట్లు. ఒక్కసారి నువ్వు పరిశీలించు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,000 ఓట్లు రఘునందనరావుకి వస్తే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 60,000 ఓట్లు వచ్చినంటే 40,000 పైచీలకు అదనంగా ఓట్లు సాధించామంటే బీజేపీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మేము 48 కార్పొరేటర్లు గెలిస్తే మేము 56 గెలిచామని చెప్తున్నారు. 99 నుంచి 56 దిగజారింది మీరు, 4 నుంచి 46 ఇగబాకింది మేము. అయ్యా కేటీఆర్ గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు అంటున్నారు వేళ ఏదో 500 ఓట్లు అని చెప్పి హేళన చేస్తున్నారు. అసలు నేను అడుగుతున్నాను 2009లో సిరిసిల్లలో మీరు గెలిచింది ఎన్ని ఓట్లతోని? ఆ రోజు సాధారణ ఓటర్లు మిమ్మల్ని ఓడిస్తే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన 173 ఓట్లతో గెలిచిన మీరు, ఆ రకంగా చావుదప్పు కన్నులొట్టపై గెలిచింది మీరా మేమా? మొన్న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో బై డిఫాల్ట్గా యూ హ్యావ్ డిక్లేర్డ్ పల్లా రాజేశ్వర రెడ్డి హ్యాజ్ ఎమ్మెల్సీ బట్ నాట్ హీ హాజ్ బీన్ ఎలెక్టెడ్ హ్యాజ్ ఎమ్మెల్సీ అని నిరూపితమైంది. ఎన్ని రకాలుగా మరి ఓట్లు లెక్కింపు చేసినా 50% పైగా ఒక ఓటు అదనంగా రాలేదు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి. విధి లేని పరిస్థితుల్లో బై డిఫాల్ట్ హీ హాజ్ బీన్ డిక్లేర్డ్ హ్యాజ్ ఎమ్మెల్సీ. అంతేగాని అది చావుదప్పు కన్నులొట్టపై గెలుపు మీదా మాదా? కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో గెలిచైనా గెలుపు గెలిపే. కాబట్టి మా గెలుపుడు చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేసినా నిద్రల రేలిని రాత్రులు గడుపుతున్నది మీరు ఇవాళ. ఎందుకంటే మీ డొంక కదిలిపోతూ ఉన్నది, ఇవాళ మీ పుట్టి మునిగిపోతూ ఉన్నది,
మీ నామం మునిగిపోతున్నది. ఇవాళ మొత్తం ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీని గెలిపిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కాదు, దేశం మొత్తం మీద కూడా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు గెలుస్తున్నటువంటి పార్టీ అది బీజేపీ మాత్రమే అనే విషయాన్ని ఇవాళ ప్రజలు నిరూపిస్తున్నారు. మోదీ తరహా పాలన, అవినీతి రహిత పాలన. ఇవాళ 7 సంవత్సరాల్లో దాదాపుగా ఒక్క అవినీతికి ఆరోపణ లేకుండా సజావుగా ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి సంబంధించిన రూపాయిని బ్యాంక్ ఖాతాలు జమ చేస్తుంది మోదీ ప్రభుత్వం అయితే, బీజేపీ అయితే. మీరు మన వరదల సందర్భంగా 10,000 రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పి ఏ రకంగా దండుకున్నారో, ఏ రకంగా దోపిడీ చేశారో, ప్రజాధనాన్ని లూటీ చేశారో మీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, అది మీ యొక్క నిర్వాహకం. అందుకనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగానే ఈ 2 పట్టభద్రుల ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులు రామచంద్రరావు గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం మాలో ఉండడమే కాకుండా మొత్తం పట్టభద్రులందరూ కూడా ఏకంగా ఇవ్వాలి. ఇవాళ మీరు టీచర్లకు చేసింది శూన్యం, ప్రభుత్వ ఉద్యోగాలకు చేసింది మోసం, ఇవాళ నిరుద్యోగ యువతను దగా చేసింది మీరు. కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన ఓటర్లు ఎందుకు ఓటు వేయాలి అని చెప్పి నేను సూటికి అడుగుతున్నాను. అందుకని ఇవాళ కేటీఆర్ గారు మీరు ఎన్ని విన్యాసాలు చేసినా మీ యొక్క బెదిరింపులకు, టాటాకు చప్పులకు బెదిరేది గ్రాడ్యుయేట్లు కాదు, ఉపాధ్యాయులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు. పైపెచ్చి ఉపాధ్యాయులు ఉద్యోగుల మధ్యలో చిచ్చు పెట్టి ఏ రకంగా చీలికలు తీసుకొచ్చి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ ఎన్నిక సజావుగా తప్పకుండా జరగాలని, మరి పెద్ద సంఖ్యలో మీకున్నటువంటి కసిని ఓటు రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఉపాధ్యాయులను, నిరుద్యోగులను, పట్టభద్రులను, ప్రభుత్వ ఉద్యోగులను భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నిజంగా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇవాళ కేంద్రం ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం 2 సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నది? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఆ రకంగా మరి ఈరోజు మునుగుతున్న పడవ మీది, మీ విధానాలు, మీ మోసపూరితమైన చర్యలు, మీ యొక్క మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ జనం లేదు. అందులో పట్టభద్రులు, విద్యావంతులు, విజ్ఞులు, మేధావులు కాబట్టి ఖచ్చితంగా మరి దుబ్బాక, హైదరాబాద్ తరహా తీర్పును ఈ 2 పట్టభద్రుల ఎన్నికలు ఇస్తారని చెప్పి నేను విశ్వసిస్తూ, మరొకసారి మీరందరూ కూడా ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా మీరు నిజాయితీగా నిబద్ధతో ఓటు వేసి బీజేపీ అభ్యర్థి గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాను.